క్యాబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. అదేవిధంగా రెండోది, ఒక ఏ ఆలోచన చేసినా ఏ విధానం తీసుకొచ్చినా స్వార్థం ఎక్కువగా ఉండి ప్రజలకి మేలు జరిగిద్దా లేదా అనే ఆలోచన తక్కువగా ఉండే విధంగా గత ప్రభుత్వం పరిపాలన చేసిన విషయం ప్రజలందరూ కూడా గుర్తించిన విషయం మీ అందరికీ తెలుసు. 2019-2020 యొక్క పాలసీ, ఇసుక పాలసీ ఏదైతే ఉందో, కనీసం దీని మూలంగా ప్రజలకి మేలు జరుగుతుందా, రాష్ట్రానికి మేలు జరుగుతుందా, లేకపోతే భవన నిర్మాణ కార్మికులకి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఈ ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి 2019-2021 తీసుకొచ్చిన ఇసుక విధానాన్ని రద్దు చేస్తూ ఆ ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్స్, పెద్ద పెద్ద జేపీ, తర్వాత ఇంకేదో పెద్ద పెద్ద సంస్థలు బయట నుంచి తీసుకొచ్చి ఏదైతే అంటే అప్పుడు చెప్పుకునేది ఏంటంటే అవి నామ మాత్రమే, కానీ ఆ ఇసుక వ్యాపారం చేసినంత మాత్రం వేరే వాళ్ళని చెప్పేసి చెప్పుకుంటుండేవాళ్ళు. ఏదేమైనా ఇక్కడ ఆ అగ్రిమెంట్లన్నీ కూడా రద్దు చేసేయడం జరిగిందని చెప్పేసి మనం ఆ విధానాన్ని, అదేవిధంగా ఆ అగ్రిమెంట్లు కూడా అన్నీ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఎంత ఘోరం అంటే వాళ్ళు బకాయిలు పడ్డా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమౌంట్, పెద్ద అమౌంట్లు, కోట్లాది రూపాయలు ఉన్నా కూడా ఎన్ఓసీలు జారీ చేసి వారికి ఎటువంటి బాధ్యత, ఇబ్బందులు లేకోకుండా సర్టిఫికేట్ జారీ చేసిన విషయాన్ని కూడా దృష్టికి తీసుకొస్తారు. కానీ ఏదో 800 కోట్లకి కాంట్రాక్ట్ ఇచ్చామని చెప్పారు, కానీ రాష్ట్రానికి మాత్రం ఏమీ ఆదాయం వచ్చినట్లయితే ఎక్కడ కూడా కనపడలేదు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఆదాయాన్ని ఆశించుకోకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. కేవలం లోకల్ బాడీస్కి వచ్చే సీనరేజ్, అదేవిధంగా లోడింగ్ ఏదైతే లేబర్ కానీ ఎవరైనా చేస్తారో అవి తప్పితే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం ఆశించుకోకుండా రాష్ట్ర ప్రజల సౌలభ్యం కోసం నిర్మాణ రంగం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న జరిగిందని చెప్పేసి, అంటే సరఫరా చేయటానికి ఇచ్చిన GO 43 ఏదైతే ఉందో, ప్రభుత్వం జారీ చేసిన GOMS No. 43 డేటెడ్ 8/7/2024 దాన్ని రాటిఫై చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా దీన్ని చాలా పారదర్శకంగా చేయాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది క్యాబినెట్కి, అదేవిధంగా అందరికీ కూడా పారదర్శకంగా, దీంట్లో ఎటువంటి స్వార్థం కానీ లేదా ఎటువంటి అవినీతి కానీ, ఎటువంటి అవకతవకలు జరగకోకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందని చెప్పేసి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మనం పారదర్శకంగా చేయటమే కాదు, ప్రజలు కూడా దాన్ని పారదర్శకంగా ఉందనే అభిప్రాయం ఏర్పడే విధంగా మనం చేయాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి దీన్ని ఇంకా మెరుగుపరచడానికి ఇంకా ఏ అవకాశాలు ఉన్నా కూడా భవిష్యత్తులో, ఎందుకంటే ఈ మాన్సూన్కి సంబంధించి ఏదైతే ఇసుక కావాలో ఆ ఇసుక ఒక 43 లక్షల టన్నులు అందుబాటులో ఉంది స్టాక్, వేరియస్ స్టాక్ పాయింట్స్లో. అదేవిధంగా డీసిల్టింగ్ ద్వారా కూడా ఇంకా కావాల్సిన శాండ్ తీసుకుని ప్రజల అవసరాలకి శాండ్ని ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పేసి మనం చేస్తూ, మరి దీని మీద అందరికి కూడా మినిస్టర్స్ అందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మరి దీనికి ఒక కమిటీ వేసి దీన్ని పారదర్శకంగా అమలు చేసే విధంగా పర్యవేక్షణ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సార్ డిఫరెంట్ ఆఫీసర్, జాయింట్ కలెక్టరు, 5 ఆఫీసర్స్ ఉన్నారు, అధికారుల కమిటీ. సార్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలు. సో గత ప్రభుత్వం ఎంత ఘోరంగా చేసిందంటే సుప్రీంకోర్టు, NGTలు ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని ఈ ఇసుకలో జరుగుతున్న అవకతవకలు లేకపోతే వైలేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళ ఉన్నత న్యాయస్థానాలను కూడా మిస్లీడ్ చేసే విధంగా సర్టిఫికెట్స్ కూడా ఇవ్వబడే అని చెప్పేసి రికార్డ్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నాయి. ఆ విధంగా కాకుండా సుప్రీంకోర్టు వివిధ సమయాల్లో వెలుబుచ్చిన అభిప్రాయాలు కానివ్వండి, ఎన్జీటీ వెలుబుచ్చిన అభిప్రాయాలు కానివ్వండి, అందరి ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా గౌరవిస్తూ ఇక్కడ పారదర్శకంగా ఉచిత ఇసుక ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తామని. మరి దీని తర్వాత